हाई एवरीवन अरुणा किचन टिप चैनल की स्वागत चूडबोतुन्न रेसीपी आलू कुर्मा आलू कुर्मा लो नेनु उल्लि कानी वेल्लुलु कानी यूज चेयलेदंडी कार्तीक मासं चेसे वाळ्ळु उल्लिपाय कानी वेल्लुलिपाय कानी तिनरु कदा मेमु कूडा तिनमंडी नेल रोजुलु उल्लि वेल्लुलि लेकुंडाने नेनु कूरलनि प्रिपेर चेस्तानु చాలా ఈజీగా గ్రేవీగా వచ్చేటట్టుగా ఈ కూర మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఒక అర కిలో బంగాళదుంపల్ని ఉడికించుకుని దాని పైన తొక్క మొత్తం తీసేసుకుని ఇలా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి. మరి చిన్న సైజు ముక్కలు కట్ చేయకండి, కొంచెం మీడియంగా ఉండేటట్టుగా ఈ పీసెస్ ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 1 స్పూన్ జీలకర్ర అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు చిన్న పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక గంట పాటు నానబెట్టుకున్న దోసపప్పు ఇది వేసుకోవడం వల్ల కర్రీకి గ్రేవీ వస్తుంది. 2 ఇంచుల అల్లం ముక్క అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క 2 యాలకులు 5 6 లవంగాలు ఇవి కూడా వేసుకుంటే కర్రీకి టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక పెద్ద సైజు టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆ టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ పెట్టుకోవాలి. మనం ఇలా మెత్తగా పేస్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. గరం మసాలా వద్దు అనుకుంటే మీరు అవాయిడ్ చేసేయండి. గరం మసాలా వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందని నేను వేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక కప్పు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే 2 రెబ్బల కరివేపాకు ఒక 4 పచ్చిమిర్చిని వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ మసాలా పేస్ట్ ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మీరు సేమ్ ఇదే ప్రాసెస్ తో ఆనియన్స్ వేసి కూడా ఈ ఆలూ కుర్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్స్ వేసుకునే వాళ్ళు ముందుగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఈ మసాలా పేస్ట్ ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఆయిల్ అంతా ఇలా సెపరేట్ అయ్యేంత వరకు ఈ మసాలాని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందు రోజు నేను నానబెట్టుకు ఉంచుకున్నానండి ఈ పచ్చి బటానీ. ఈ పచ్చి బటానీని కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఉడికించి చిన్న పీసెస్ కట్ చేసుకు ఉంచుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఆనియన్స్ ఏ ఉండవలసిన అవసరం లేదండి. ఆనియన్స్ లేకుండా చాలా కర్రీస్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఒక్కొక్కసారి చాలా రేట్ కూడా ఉంటాయి కదండి, అలాంటి టైంలో కూడా ఇలా ఆనియన్స్ అవాయిడ్ చేసేసి కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే మీ రుచికి సరిపడా కారం ఉప్పుని కూడా యాడ్ చేసుకుని ఇదంతా బాగా ఈ ముక్కలకు పట్టేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు ఈ కర్రీని మనం ఉడికించుకుంటే మనకి సరిపోతుంది. మరి ఎక్కువ ఉడకక్కర్లేదండి, ఆల్రెడీ మనం బంగాళదుంపలు ఉడికించాము. మీరు కావాలి అంటే బటానీని కూడా ఉడికించుకుని కర్రీలో వేసుకోవచ్చు. నేనైతే ఉడికించకుండానే డైరెక్ట్గా వేసేసాను. అందు కొంచెం నాకు టైం పడుతుంది బటానీ ఉడకడానికి. మీకు కర్రీ ఫాస్ట్గా అయిపోవాలి అనుకోండి బటానీ కూడా ఉడకబెట్టేసుకుని వేసుకోండి. చాలా తక్కువ టైంలోనే ఈ కర్రీని మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. దేని కాంబినేషన్కైనా తీసుకోవచ్చు, రైస్లోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా చాలా బాగా సెట్ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, గ్రేవీతో వస్తుంది కాబట్టి కర్రీ. ఇది ఏ కాంబినేషన్తో అయినా మనం తీసుకోవచ్చు. చూసారా ఎంత గ్రేవీతో ఉందో. అసలు ఆనియన్స్ యూజ్ చేయకపోయినా మనకి కర్రీకి గ్రేవీ వచ్చింది కదండి. మనకి ఈ గ్రేవీ రావాలి అంటే కంపల్సరీ మనం మసాలా ప్రిపేర్ చేసినప్పుడు దోసపప్పును వేసుకుంటే ఇలా గ్రేవీ వస్తుంది. ఈ కర్రీ అంత ఇలా దగ్గర పడిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కుర్మా రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.